హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది, లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి నిరుద్యోగి, రేపు కాబోయే ఉద్యోగికి ఈ వీడియో ఎంతో ఇన్స్పైరింగ్ చేస్తుంది, ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రతి నిరుద్యోగి ఎన్నో సంవత్సరాల తరబడి ప్రిపరేషన్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ వీడియో చేస్తున్న ప్రతి నిరుద్యోగికి ఇది హార్ట్ టచ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి రూమ్ రెంట్లు కట్టుకుంటూ, ముత్తూట్ ఫైనాన్స్లో బంగారు నగలు పెట్టి, అప్పులు చేసి, ప్రిపరేషన్ చేస్తూ, కడుపు మార్చుకొని, అప్డేట్ అయిన పుస్తకాలను కొనుగోలు చేసుకుంటూ ప్రిపరేషన్ చేస్తున్న ఎంతో మంది అన్నలకు, తమ్ములకు ఈ వీడియో ద్వారా ఇన్స్పైర్ చేయడానికి, మోటివేట్ చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారిలో ఉండేటువంటి ఆ నిరాశ, నిస్పృహతోనే కొన్నిసార్లు ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఆ కాంపిటీషన్ వరల్డ్ నుంచి బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్ ఆపేసి, అసలు ప్రిపరేషన్ జోలికి వెళ్లకుండా వారు అంతవరకు కష్టపడి తమ విలువైన జీవితాన్ని వెనుకకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు అన్నప్పుడు, మీరు నిరాశ, నిస్పృహకి లోనైనప్పుడు నీరు చెప్పే ఈ మాటలు పదే పదే గుర్తుకు తెచ్చుకునేయండి. ఖచ్చితంగా విజయం సాధించేంత వరకు ఈ మోటివేషన్ వీడియో మీకు చేరాలి, వినియోగపడాలి, ఉపయోగపడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకు ఆ వీడియో ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆ సక్సెస్ స్టోరీ ఏంటి అంటే, మీ అందరికీ ఈ సక్సెస్ స్టోరీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, అయినా కూడా పదే పదే ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఏంటి అంటే, ఒక వెదురు చెట్టు పెంపకం గురించి నేను చెప్పబోతున్నాను. ఎస్, ఒక వెదురు చెట్టు, బాంబూ ట్రీ పెరుగుదల చూసుకున్నట్లయితే, ఒక మొదటి సంవత్సరము అన్ని చెట్ల మాదిరిగానే దానికి నీటిని, పోషక పదార్థాలని, సారవంతమైన నేలను అందించి చూస్తే అది ఎలాంటి పెరుగుదలను చూపించలేదు, ఎలాంటి పెరుగుదల సంకేతాలు ఆ మొక్కలో కనిపించలేదు. ఎలా ఉందో నేల అలాగే ఉంది. మీ ప్రిపరేషన్, మొదటి సంవత్సరం ప్రిపరేషన్ చేశారు, ప్రామాణికమైన పుస్తకాలు కొనుగొన్నారు, అశోక్ నగర్ ఏరియాలో మీ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు, ఇటు ఏలూరు కోచింగ్ సెంటర్లో తిరుగుతున్నారు, ఎక్కడ ఉన్నా కూడా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు, కానీ నోటిఫికేషన్ రాలేదు. కానీ మీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగుతుంది, నోటిఫికేషన్ రాలేదు. ఇక వెదురు చెట్టు పెంపకం రెండో సంవత్సరం వచ్చింది, అదే నేల, పోషక పదార్థాలు అందజేత, నీటి అందజేత, కానీ వెదురు చెట్టు పెంపకంలో కూడా ఎలాంటి పెరుగుదల సంకేతాలు కనపడలేదు. ఎస్, మీ ప్రిపరేషన్ రెండో సంవత్సరంకి వచ్చింది, మీ ప్రిపరేషన్ కొనసాగుతుంది, కడుపు మార్చుకొని, అప్పులు చేసి, ఎప్పటికప్పుడు పుస్తకాలు అప్డేట్ అవుతూ ఉన్నాయి, కరెంట్ అఫేర్స్ మారుతూ ఉన్నాయి, అప్డేట్ అయిన పుస్తకాలు కొనుగోలు కోసం మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తున్నారు, కానీ నోటిఫికేషన్స్ ఎక్కడా రాలేవు. అదే ప్రిపరేషన్, అదే శ్రమ, అదే కష్టం, కసితో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరంలో కూడా వెదురు చెట్టు పెరుగుదలలో ఎలాంటి మార్పులు లేవు. వెదురు చెట్టు మూడు నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా దాని యొక్క చెట్టు పెరుగుదలలో ఎలాంటి మార్పులు కనపడలేదు. మనం ఆశిస్తున్న ప్రతిఫలం దక్కుతుందా దక్కదా, ఇటువైపు మీరు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి ఎంతో మంది ప్రియమైన మిత్రులు ఉన్నారు, వారందరిలో ఒకటే, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయా, ఆ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యి మనం ఎలా జాబ్ కొట్టాలా అని ఎదురు చూస్తున్నారు. ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది, వెదురు చెట్టు అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది. అప్పటి వరకు ఐదు సంవత్సరాలుగా కనపడని పెరుగుదల సంకేతాలు ఒక్క ఆరు వారాలలో, ఎస్, ఆరంటే ఆరు వారాలలో 80 అడుగుల ఎత్తుకు పెరిగింది వెదురు చెట్టు. ఎస్, కేవలం ఆరంటే ఆరు వారాల్లో 80 అడుగుల ఎత్తుకు పెరిగిన వెదురు చెట్టు ఇక్కడ మనకు ఒక ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీని మనకు అందిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇన్ని సంవత్సరాలు మరి ఆ వెదురు చెట్టు ఏం చేసిందో తెలుసా? ఈ 4-5 సంవత్సరాలు అంత ఎత్తుకు ఎదిగి నిలబడాలి, జీవితమే విలువైన జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే అత్యంత దృఢమైన, బలమైన వేరు వ్యవస్థను ఏర్పరచుకుంది ఈ 4-5 సంవత్సరాలు ఆ వెదురు చెట్టు. ఎస్,
ఇంత బలమైన పునాది ఏర్పడితే గాని అంత ఎత్తుకు ఎదగలేమని ఆ వెదురు చెట్టు చూసి మనం నేర్చుకోవచ్చు. ఎస్, నోటిఫికేషన్స్ రాలేదని బాధపడకండి. నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూడకండి. ఆ సమయం నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు మిగిలి ఉన్న సమయంలో వెదురు చెట్టు ఏ విధమైన దృఢమైన బలమైన పునాది ఏర్పరచుకుందో మీ ప్రిపరేషన్లో కూడా మీ సహనంతో కష్టంతో శ్రమతో పట్టుదలతో కసితో ప్రామాణికమైన పుస్తకాలను ఎంపిక చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకోండి. దీర్ఘకాలిక ప్రణాళికను రూపుదిద్దుకోండి. మాక్ టెస్టులకు అటెండ్ కండి. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయండి. మోడల్ టెస్టులు రాయండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మరింత ముందుకు వెళ్ళి పూర్తి స్థాయిలో కాన్సెప్టును బిల్డప్ చేసుకోండి. మూలాలకు వెళ్ళి ప్రతి అంశాన్ని ప్రతి సబ్జెక్టులో పట్టుదలతో బలహీనతలను అధిగమించి బలాలుగా మార్చుకొని అప్పటి వరకు మీరు నిమ్న స్థాయిలో ఉండి ఉండొచ్చు. మీరు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇవన్నీ కూడా తోడ్పడుతూ ఉంటాయి. ఎస్, ఒక్కసారి నోటిఫికేషన్ పడింది అంటే 6 నెలల్లో అప్పటి వరకు మీరు నిమ్న స్థాయిలో ఉండొచ్చు, నిరుద్యోగిగా ఉండొచ్చు. నేడు 6 నెలల్లో ఒక ఉన్నత స్థాయిలోకి ఉన్నత ఉద్యోగిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు వెదురు చెట్టు అనేది, బాంబూ ట్రీ అనేది ఒక అద్భుతమైన మోటివేషన్ ఇస్తుందని చెప్పొచ్చు. మీరు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకుండా, ఎప్పుడు వస్తాయని ఎదురు చూడకుండా మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఒక్కసారి నోటిఫికేషన్ పడితే ఎగ్జామ్ ఆగదు, మీ సాధించే విజయము ఆగదు. సో మీరు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, నోటిఫికేషన్ పడడానికి ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఈ మోటివేషన్ను, ఈ వెదురు చెట్టు సక్సెస్ లెసన్స్ను మీరు గుర్తు తెచ్చుకొని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ యూట్యూబ్ ఛానల్ యూస్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ డియరెస్ట్ ఫ్రెండ్కు షేర్ చేయండి. జస్ట్ సింగిల్ పర్సన్కు ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది వెరీ బెస్ట్.